ఓం నమో వెంకటేశాయ. రత్నోల్లసజ్వలిత కుండల గండ భాగం కస్తూరికాతిలక శోభిత పాల భాగం కర్ణాంత దీర్ఘనయనం కరుణాకటాక్షం శ్రీరామచంద్రముఖమాత్మని సన్నిధత్తాం. మణులచే ప్రకాశించుచున్నటువంటి కుండలమును ధరించినటువంటి వాడు, కస్తూరి తిలకముచే విరాజిల్లు ఫాలము గలవాడు, దయతో నిండినటువంటి విశాల నేత్రములు గలవాడు, రఘు పుంగవుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 423వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఇంతకంటే మరి ఫలమేమి అనేటటువంటి సంకీర్తనను కుమారి కె. లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇంతకంటే మరి ఫలమేమని చెప్పగలదు. ఇంతకంటే మరి ఫలమేమని చెప్పగలదు. సంగతమైన వలపే సంసార ఫలము. ఇంతకంటే మరి ఫలమే సంసార ఫలము. ఇంతకంటే మరి ఫలమేమని చెప్పగలదు. సతికి జౌవనమే జన్మ వందిన ఫలము, పతి ఆదరించినదే ఫలము. సతికి జౌవనమే జన్మ వందిన ఫలము, పతి ఆదరించినదే ఫలము. మతికి ఇంపుగా మంచి మాటాడిన ఫలము. మతికి ఇంపుగా మంచి ఫలమే.
పెనగినదే ఫలము నయమును చూపేటి సన్నయే ఫలము ప్రియముతో నేను శోక పెనగినదే ఫలము నయమును చూపేటి సన్నయే ఫలము జయమై శ్రీ వెంకటేశ్వర జయమై శ్రీ వెంకటేశ్వర శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణాల్మీకి రామాయణీ అయోధ్యాకృత పంచాశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థన వాల్మీకి గిరి సంభూత
రామ సాగర గామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తపంచాశః సర్గః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః కథయిత్వా సుదుఃఖార్తః సుమంత్రేణ చిరం సహ రామే దక్షిణకూలస్థే జగామస్వగృహం గుహః రామచంద్రమూర్తి గంగానదిని దాటి మరి యమునా నదిని కూడా దాటి అంతకుముందు భరద్వాజాశ్రమంలో ఆయన బస చేసి భరద్వాజ మహర్షి చెప్పినటువంటి విధంగా ఆ యమునా నదిని దాటి చిత్రకూట పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది, తపస్సుకు చాలా యోగ్యంగా ఉన్నది, ఆనందంగా గడపడానికి సముచితంగా ఉన్నది. మరి అక్కడికి వెళ్ళినటువంటి సీతారామ లక్ష్మణులు మరి తాము అయోధ్య నగరాన్ని విడిచిపెట్టినటువంటి ఆ విషయాన్ని కూడా మరచిపోయి చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా రామచంద్రమూర్తి ఆ ప్రాంతాన్ని చూచి ఎంతో ఆనందించాడు, సీతాదేవి కూడా ఎంతో ఆనందించింది. మరి ఆ విధంగా అక్కడ చిత్రకూట పర్వతానికి చేరుకున్నటువంటి వారు అలా ఆనందంగా అక్కడ గడుపుతూ ఉన్నారు. మరి గంగానదిని దాటి వచ్చే ముందు గుహుడిని అలాగే సుమంత్రుల వారిని విడిచి గంగానదిని దాటుకుని వచ్చాడు కదా, మరి గుహుని పరిస్థితి అలాగే సుమంత్రుల వారు అయోధ్యా నగరానికి వెళితే అక్కడి పరిస్థితి ఎలా ఉన్నదనేది మనకు 57వ సర్గలో తెలియజేస్తున్నారు. కథగిత్వా సుదుఃఖార్తః సుమంత్రేణ చిరం సహ రామే దక్షిణకూలస్థే జగామస్వగృహం గుహః రామచంద్రమూర్తి గంగానదిని దాటి అలా వెళితే రాముడు కనుచూపు మేరలో కనిపించేంత వరకు కూడా గంగానదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళిన తర్వాత కూడా అలాగా చూస్తూ ఉండిపోయారు సుమంత్రుల వారు, అలాగే గుహుడు కూడా. ఎప్పుడైతే రాముడు ఇంకా కనిపించడం లేదో, గంగానదిని దాటి వెళ్ళిపోయాడో, అప్పుడు గుహుడు సుమంత్రుడు కూడా వాళ్ళు రాముడి గురించే మాట్లాడుకుంటూ గుహ రామే దక్షిణ కూలస్థే గుహుడు రాముడు దక్షిణం వైపుకి ఆ అవతల ఒడ్డుకు చేరిన తర్వాత సుదుఃఖార్తః రాముడు అలా వెళ్ళిపోయిన తర్వాత గుహుడు చాలా మిక్కిలి దుఃఖాన్ని పొందినటువంటి వాడై భరించలేనటువంటి దుఃఖంతో కూడిన వాడై సుమంత్రేణ చిరం కథయిత్వా రాముడితో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని రాముడి యొక్క గుణ వైభవాన్ని సుమంత్రునితో పాటు చాలాసేపు మాట్లాడినటువంటి గుహుడు ఇంకా రాముడు కనిపించడు వెళ్ళిపోయాడు అనే విషయాన్ని తెలుసుకుని తేన సహ స్వగృహం జగామా ఆ సుమంత్రుల వారితో కలిసి గుహుడు తన ఇంటికి తన నివాసానికి వెళ్ళాడు అక్కడి నుంచి. మరి ఆ తరువాత భరద్వాజాభిగమనం ప్రయాగే చ సహాసనం ఆగిరేర్గమనం తేషాం తత్రస్థైరుపలక్షితం అయితే గుహునికి చారులు గూఢచారులు ఉంటారు కదా, వాళ్ళు రాముడు వెళుతున్నటువంటి ఆ గమనాన్ని రాముడు ఎక్కడికి వెళుతున్నాడనే విషయాన్ని వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. గమనిస్తూ తేషాం ఆ సీతారామ లక్ష్మణుల యొక్క గమనం వారు భరద్వాజాభిగమనం సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటి మరి మరిచెట్టు దగ్గరికి వెళ్ళడము, ఆ తర్వాత అక్కడ ఒకరోజు రాత్రి బస చేయటము, ఆ తర్వాత రోజున భరద్వాజాశ్రమానికి వెళ్ళడము అక్కడ బస చేయటము, ఆ విషయాన్ని
ప్రయాగే సహాసనం, భరద్వాజ ఆశ్రమం నుండి బయలుదేరినటువంటి వారు యమునా నదిని దాటి కొంత దూరం వెళ్ళి ఆ యమునా నదీ తీరంలో వాళ్ళు ఉన్నటువంటి విశేషాన్ని, అంటే ఆ తర్వాత రోజు రాత్రి ఉన్నటువంటి విశేషాన్ని, అలాగే ఆగిరేర్గమనం, చిత్రకూట పర్వతం వరకు వాళ్ళు చేరుకోవటం, తత్రస్థై ఉపలక్షితం, అక్కడ ఉన్నటువంటి గుహుడికి సంబంధించిన గూఢచారుల ద్వారా, వారి మనుషుల ద్వారా గుహుడికి ఈ విషయములన్నీ కూడా వాళ్ళు చేరవేశారు, తెలియజేశారు. అంటే గుహుడు రామచంద్రమూర్తి వెళ్ళిపోయిన తర్వాత కూడా రాముడి గురించినటువంటి చింతనలోనే ఉన్నాడు, రాముడు ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నాడనమాట. చూడండి, మరి గంగానదిని దాటించడం కోసం గుహుడు అక్కడ ఉన్నాడు. ఆ గంగానదిని దాటిన తర్వాత రోజున మర్రి చెట్టు కింద, గంగానది తీరంలో అవతల ఒడ్డునున్న మర్రి చెట్టు దగ్గర అక్కడ బస చేశారు ఒకరోజు రాత్రి. ఆ తర్వాత రోజు రాత్రి భరద్వాజ ఆశ్రమంలో నివాసం ఉన్నారు. మరి మూడవ రోజు రాత్రి, అంటే గంగానదిని దాటినప్పటి నుండి మూడవ రోజు రాత్రి యమునా తీరంలో ఉన్నారు, యమునా తీరంలో వారు ఆ రాత్రి ఉన్నారు. ఆ తర్వాత రోజు నాలుగవ రోజున చిత్రకూట పర్వత ప్రాంతానికి సీతారామ లక్ష్మణులు చేరుకున్నారు. ఇదంతా గమనిస్తూ ఉన్నటువంటి గుహుని యొక్క మనుషులు, ఆ గూఢచారులు తరువాత తిరిగి వచ్చి ఐదవ రోజున గుహునికి తెలియజేశారు, రామచంద్రమూర్తి చిత్రకూటంలో ఉన్నాడు అని చెప్పి. అంటే ఈ ఐదు రోజులు కూడా సుమంత్రుల వారు గుహుని వద్దనే ఉండి రాముని యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకుని, రాముడు ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుని, అప్పుడు సుమంత్రుల వారు అక్కడి నుంచి గుహుడి దగ్గర నుంచి అయోధ్య నగరానికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడనమాట. ఆగిరేర్ గమనం తేషాం తత్రస్థై ఉపలక్షితం అని అంటూ, ఇలాగా రాముడి గురించి తెలుసుకున్నటువంటి సుమంత్రుల వారు అనుజ్ఞాత సుమంత్రోధ యోజయిత్వాహయోత్తమాన్ అయోధ్యామే వనగరీం ప్రయయౌ గాఢ దుర్మనాః. గూఢచారులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా యజమానికి ఏ విషయము అవసరము, ఏ విషయం యజమాని ఇష్టపడుతున్నాడు ఆ రాజుగారు అనే విషయాన్ని గమనించి ఆ విషయములన్నింటినీ కూడా తెలుసుకుని వచ్చి చెప్పటం వారి కర్తవ్యం. అందుకోసం వారు ఎంతటి సాహసానికైనా సరే వాళ్ళు సిద్ధమవుతారు, ఎక్కడికైనా సరే వెళ్ళొస్తారు. మరి అలాగా గుహుని యొక్క గూఢచారులు కూడా, గుహుని యొక్క మనుషులు కూడా, ఆయనకు సంబంధించినటువంటి వారు కూడా, పైగా అరణ్య ప్రాంతములన్నీ కూడా గుహుడికి తెలిసినటువంటివే, ఆయా ప్రాంతములలో ఉన్నటువంటి వారందరూ కూడా గుహులకి మిత్రులో బంధువులో స్వజనులో ఎవరో ఈ విధంగా వారికి సంబంధం అనేది ఉండి తీరుతుంది. తద్వారా రాముడు ఎక్కడికి వెళ్ళినా గుహునికి తెలుస్తూనే ఉన్నది. అలా గుహుని ద్వారా, గుహుని యొక్క చారుల ద్వారా రాముడు చిత్రకూట పర్వతంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న ఆ సుమంత్రుల వారు అధ సుమంత్ర సుమంత్రుడు గుహేన అనుజ్ఞాత, గుహుని యొక్క అనుజ్ఞ తీసుకుని ఇక నేను వెళ్ళొస్తానయ్యా అని గుహుడికి చెప్పి అతని యొక్క అనుజ్ఞ తీసుకుని హయోత్తమాన్ యోజయిత్వా, మరి తాను రాముడిని తీసుకువచ్చినటువంటి ఆ రథానికి గుర్రములను కట్టి గాఢ దుర్మనాహ అయోధ్యాం నగరీం ఏవ ప్రయయౌ, చాలా భరించలేనటువంటి దుఃఖంతో, తీవ్రమైనటువంటి దుఃఖంతో ఉన్నటువంటి వాడై, ఎందుకు అంటే అయోధ్య నుండి బయలుదేరి వస్తున్నప్పుడు రథంలో సీతారామ లక్ష్మణుల్ని తీసుకుని వస్తూ ఉన్నాడు, మరి అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఖాళీ రథంతో వెళుతూ ఉన్నాడు, వాళ్ళని అడవిలో విడిచి వెళుతూ ఉన్నాడు. అందువలన రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి, అలాగే తాను ఇలా ఖాళీ రథంతో కనుక అయోధ్య నగరానికి వెళితే అక్కడ వాళ్ళందరూ కూడా మరలా ఎక్కువ బాధపడతారనే విషయాన్ని గుర్తు తెచ్చుకుని దశరథుని మీద ఉన్నటువంటి మరి ఆదరంతో, ఆయన ఏమైపోతాడో అన్న బాధతోటి సుమంత్రుల వారు మిక్కిలి దుఃఖంతో ఉన్నటువంటి వాడై ఆ రథంతో అయోధ్య నగరానికి బయలుదేరాడు. గుహుని వద్ద నుండి అక్కడికి బయలుదేరాడు ఆయన యొక్క అనుజ్ఞతోటి. సవనాని సుగంధీని సరితశ్చ సరాంసిచ పశ్యన్నతి యయౌ శీఘ్రం గ్రామాణి నగరాణి చ. అయితే ఆ మార్గంలో వస్తూ ఉంటే అనేకమైనటువంటి విశేషములు, ప్రకృతి శోభ అదేవిధంగా చాలా అనేకమైన నగరములు గ్రామములు అనేకమైనవి ఉన్నాయి కదా, నదులు
వీటినన్నింటినీ కూడా దాటుకుంటూ చాలా త్వర త్వరగా ఆయన బయలుదేరి వచ్చేస్తున్నాడు. సహా ఆ సుమంత్రుల వారు సుగంధీని వనాన్ని, సుగంధభరితమైనటువంటి అనేక పుష్పములతో కూడినటువంటి ఉద్యాన వనములను, అలాగే సరితశ్చ అనేకమైన నదులను దాటి ఆయన వస్తూ ఉన్నాడు. నర సరాంశిచ సరోవరములను, ఇంకా మనం మూడు నాలుగు నదులను కూడా చెప్పుకున్నాం కదా, మరి ఆ నదులను సరోవరములను వీటినన్నింటినీ కూడా దాటుకుంటూ గ్రామాన్ని నగరాన్ని వశ్యన్, ఆ గ్రామాలను నగరాలను కూడా చూసుకుంటూ శీఘ్రం అతియయౌ, చాలా వేగంగా చకచక అయోధ్యానగరం వైపుకి వెళుతూ ఉన్నాడు సుమంత్రుల వారు. ఆ తర్వాత తతస్సాయాన్న సమయే తృతీయేహని సారథి అయోధ్యాం సమనుప్రాప్య నిరానందాం దదర్శ. ఆ గ్రామములను నదులను అన్నింటినీ దాటుకుని తృతీయేహని మూడవ రోజు, మూడవ రోజున అంటే శృంగపేరపురం దగ్గర నుంచి గుహుడు ఉన్నటువంటి ఆ శృంగపేరపురం ఏదైతే ఉన్నదో ఆ శృంగపేరపురం దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత మూడవ రోజున సాయాహ్న సమయే సాయంకాలానికి సుమంత్రుల వారు అయోధ్యాం సమనుప్రాప్య అయోధ్య నగరానికి చేరుకున్నారు. చేరుకుని నిరానందాం దదర్శ, ఏమాత్రము ఆనందము, ఆనందానికే తావు లేనటువంటిది, ఆనందమే లేనటువంటిది ఆయన ఆ అయోధ్య నగరాన్ని అలాగా శోకిస్తున్నట్లుగా దుఃఖిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఆ అయోధ్య నగరాన్ని దూరం నుంచే సుమంత్రుల వారు అలా చూస్తూ అయోధ్య నగరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రవేశిస్తుంటే ససూన్యామి వనిశ్శబ్దాం దృష్ట్వా పరమ దుర్మనాః సుమంత్రశ్చింతయామాస శోక వేగ సమాహతః. సరే అయోధ్య నగరంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఎంతో ఎప్పుడూ కూడా ఎంతో కోలాహలంగా ఆనందోత్సాహాలతోటి ప్రజల యొక్క జయజయధ్వానాలతోటి ఆనందహేళలతోటి ఉండేటటువంటి ఆ అయోధ్య నగరము ఆనాడు మాత్రము ఏమాత్రము శబ్దమేనేది లేకుండా నిశ్శబ్దంగా ఉన్నది. నిశ్శబ్దము అనేది ఒకటి ధ్యానం చేసేటప్పుడు, లేదా మరి ఒకటి ఎప్పుడూ కోలాహలంగా ఉండేది నిశ్శబ్దంగా ఉన్నది అంటే అక్కడ జరగరానిదేదో జరిగింది అని చెప్పి అర్థం. దానితోటి సుమంత్రుల వారికి మనస్సులో మరింత ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఏమని, అయోధ్యానగరంలో కౌసల్యాదేవికి ఏమైనా అయినదా, లేకపోతే దశరథుడికి ఏమైనా అయినదా, లేకపోతే ఈ విధమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి మౌనంగా ఉన్నది ఆ అయోధ్యానగరం. అంటే వచ్చేటప్పుడేమో ఎంతో కోలాహలంతో అందరి యొక్క ఆ దుఃఖములతో చూశాడు, మరి లోపలికి తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా మౌనంగా ఉన్నది. అంటే ఏడ్చి 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 వారికి ఏడవటానికి కూడా అలా శోకించడానికి కూడా వారికి శక్తి లేక అలాగా మౌనంగా ఉండిపోయారందరూ. అంతేనా, లేకపోతే దశరథుడికి ఏమైనా మరలా అపాయం వచ్చి ఇంకా వారు ఎవరూ కూడా ఏమీ చేసేది లేక పూర్తి నిస్సహాయ స్థితిలోకి వచ్చినప్పుడు ఏడవడం కూడా మానేస్తారు కదా, మరి అటువంటి స్థితికి అయోధ్యానగరం వచ్చిందా అని అనుకుంటూ నిశ్శబ్దాం, ఏమాత్రము శబ్దము లేదు, ఎంతమంది జనులు ఉన్నప్పటికీ ఏమాత్రము శబ్దం లేనిది, అలాగే శూన్యామివ పాడుబడినట్లుగా జనులెవ్వరూ తిరగినట్టుగా, అంటే ఎంతమంది జనం ఉన్నప్పటికీ కూడా పాడుబడిపోయినటువంటి భవంతిలో జనమెవ్వరూ తిరిగినటువంటి భవంతి ఏ విధంగా అయితే బోరున అలా కనిపిస్తూ ఉంటుందో, శూన్యంగా ఉంటుందో, అటువంటిదైన అయోధ్య నగరాన్ని చూచి దృష్ట్వా పరమ దుర్మనాహ, అప్పటికే బాధలో ఉన్నాడు, మరింత కలత చెంది మరింత ఉద్వేగాన్ని పొందినటువంటి వాడై శోకవేగ సమాహిత, దుఃఖం చేత మరీ పీడించబడినటువంటి వాడై చింతయామాస ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం జరిగింది, ఏం జరిగింది అని చెప్పి మనసులో ఉత్కంఠ పెరుగుతూ ఉన్నది. వెంటనే ఆ గుర్రాలను కాస్త వేగంగా నడుపుతూ ఉన్నాడు అయోధ్య నగరంలోకి, ఇంకాస్త వేగంగా లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రవేశిస్తూ కచ్చిన్న స గజాశ్వాహ సజన సజనాధిపాహ రామ సంతాప దుఃఖేన దగ్ధ శోకాగ్నిపురీ. సగజా ఏనుగులతో కూడినటువంటి, సగజ ఏనుగుల్లో కూడిన, శాశ్వ
అశ్వములతో కూడినటువంటి, సజన జడులతో కూడినటువంటిది, అంటే గుర్రములతోటి అశ్వములతోటి ఎప్పుడూ కూడా ఆ రాజవీధులలో ఏదో ఒకటి జరుగుతూ ఉండటం తోటి అశ్వబలమో గజబలమో అలాగా రాజవీధులలో కనిపిస్తూ ఉంటుంది. అనేకమంది జనులు ఆనందోత్సాహాలతో పూర్వం తిరుగుతూ ఉండేవారు. అటువంటిదైన ఆ అయోధ్యా నగరము సజనాధిప జనులతో కూడినటువంటి, అలాగే జనులను పరిపాలించేటటువంటి రాజులతో కూడినటువంటి ఆ అయోధ్యానగరము పురి అయోధ్యా పట్టణము రామ సంతాప దుఃఖేన, రాముని వియోగంతో కలిగినటువంటి దుఃఖం వల్ల రాముణ్ణి తాము కోల్పోయాము అనే బాధతోటి, ఆ బాధే శోకాగ్నిన కచ్చిన్నదగ్ధ, రామ వియోగము అనే శోకము అనే అగ్నితోటి ఈ అయోధ్యా నగరము దహించుకుపోయిందా, ఆ దుఃఖముతోటే దశరథ మహారాజమైన గడిచిపోయాడా అని అనుకుంటున్నాడు. అందుకనే కచ్చిన్న సగజ పురి అనే దానికి విశేషణములు ఇవన్నీ కూడా, సగజ సాశ్వ సజన సజనాధిప పురి, ఈ మా పట్టణం అంతా కూడా దగ్ధ రాముని యొక్క వియోగము అనే శోకం ఏదైతే ఉన్నదో, రాముడికి దూరం అయ్యాము అనే శోకము, ఆ శోకంతో ఈ నగరం అంతా కూడా దహించుకుపోయిందా అని అనుకుంటున్నాడు సుమంత్రుల వారు. ఎందుకు అంటే అన్ని అగ్నుల కంటే కూడా శోకాగ్ని అనేది చాలా తీవ్రమైనటువంటిది. అందుకనే చెబుతారు సుందరకాండలో ఒక సందేహాన్ని వెలిబుచ్చుతూ, ఈ సుందరకాండ అంటే ఆ లంకా నగరం అంతా కూడా స్వర్ణ నిర్మితం, సువర్ణం చేత నిర్మితమైనటువంటిది లంకా నగరం. మరి బంగారుమయమైనటువంటి ఆ లంకా నగరము అగ్నికి ఎలా దగ్ధమవుతుందండి, ఏ విధంగా మసి అవుతుంది? బంగారం ఏమైనా అదేమైనా అరిటాక లేకపోతే ఏమైనా అంటుకునేదే కాదు కదా, అలా అంటించగానే అలా మండిపోవటానికి అదేమి ఇంధనం కాదు కదా. అటువంటిది బంగారం ఏ విధంగా అలాగా దగ్ధమైపోయింది అని అంటే దానికి కారణము సీతా శోకాగ్నిన దదాహ అని చెబుతారు. అంటే సీతాదేవి యొక్క శోకము అనే అగ్నితోటి సువర్ణ ఖచితమైనటువంటి ఆ లంకా నగరం కూడా అంటుకుపోయింది, ఆ విధంగా దహించుకుపోయింది. అయితే ఆ సీతా శోకాగ్నిని అక్కడ అంటించినటువంటి వాడు హనుమంతుడు. అలాగా ఆదాయ తేనేవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రాంజనేయం అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా, మరి ఆ సీతా శోకాగ్ని చేతనే లంకా నగరాన్ని హనుమంతుడు దహించాడు అని అంటారు. అంటే అన్ని అగ్నుల కంటే కూడా ఈ శోకాగ్ని ఏదైతే ఉన్నదో అది చాలా తీవ్రమైనటువంటిది, దహించి వేస్తుంది. ఇంకో విశేషము, సామాన్యమైనటువంటి అగ్ని కంటే కూడా ఈ శోకాగ్ని వారిని వారిని దహించేస్తుంది, అలాగే చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా దహించి వేస్తూ ఉంటుంది సజీవంగానే, మరి అంత తీవ్రమైనది. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ సుమంత్రుల వారు, రాముడు దూరమయ్యాడు అనే శోకం ఏదైతే ఉందో ఆ శోకమే అగ్నిలాగా ఈ అయోధ్యా నగరాన్ని దహించేసిందా అని చెప్పి కచ్చిన్నదగ్ధ, ఏమైనా విరహ శోకాగ్నితోటి అయోధ్యా నగరం దహించబడిందా అని అనుకుంటూ, ఇతి చింత పరస్సూత వాజిభిశీఘ్రపాతిభిః నగరద్వారమాసాద్య త్వరిత ప్రవివేశ. ఈ విధంగా చింతాపర విచారంతో కూడిన వాడై అప్పటి వరకు సాధారణంగా వస్తూ ఉన్నాడు, కానీ అయోధ్యా నగరం పరిస్థితి చూసేటప్పటికీ కాస్త గుర్రముల వేగాన్ని పెంచాడు, రథవేగాన్ని పెంచాడు. పెంచి సూత శీఘ్రపాతిభి, వేగంగా వెళుతున్నటువంటి ఆ నడుస్తున్నటువంటి వాజిభి గుర్రములతోటి ద్వారమాసాద్య అయోధ్యా నగర ద్వారం వరకు వచ్చి త్వరిత ప్రవివేశ, మరింత త్వరగా మరింత వేగంగా అయోధ్యా నగరంలోకి ప్రవేశించాడు. దశరథ మహారాజుకి ఏమైనా జరిగిపోయిందేమో, ఏమైనా అయిపోయాడేమో అని చెప్పి భయంతో సుమంత్రుల వారు అంత వేగంగా లోపలికి వెళుతూ, సుమంత్రమభియాంతం తం శతశోధ సహస్రశః పరామ ఇతి పృచ్ఛంతః సూతమభ్యద్రవన్నరాః. ఇంకా మహాద్వారం నుండి ఆ ప్రధాన ద్వారం నుండి అయోధ్యా నగరంలోకి ప్రవేశించాడు సుమంత్రుల వారు. ఎప్పుడైతే ఆయన ప్రవేశించాడో వెంటనే
సుమంత్రుడు వారి రథాన్ని చూచి దూరం నుండి కూడా చూచినటువంటి వారందరూ పరిగెత్తుకుంటూ పరిగెడుతూ సుమంత్రుడు వారి రథం దగ్గరకు వస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకని, రాముడిని ఏమైనా మరలా వెనక్కి తీసుకొచ్చాడేమోనని. అధా తరువాత అభియాంతం అయోధ్యా నగరంలోకి వస్తున్నటువంటి వాడైన తమ్ సుమంత్రం ఆ సుమంత్రుల వారిని చూస్తూ క్వ రామ, రాముడెక్కడయ్యా, రాముడెక్కడా అని అడుగుతూ ఇతి పృచ్ఛంత, అలాగ అందరూ అడుగుతూ ఉన్నారు. ఒకళ్ళు కాదు అడుగుతున్నది, అక్కడ ఎంతమంది అడుగుతున్నారు, నరాహ అయోధ్యాపుర ప్రజలందరూ అడుగుతున్నారు. శతసహ సహస్రశ, ముందు వందల కొద్దీ అడుగుతూ ఉన్నారు, ఆ తర్వాత ఇంకా ఎక్కువ మంది చేరారు. వేల కొద్దీ జనము ఆ సుమంత్రుల వారి యొక్క రథాన్ని చూస్తూ రథం దగ్గరికి పరిగెడుతూ వస్తూ రాముడెక్కడ, రాముడెక్కడ, ఇంకా తీసుకురాలేదేమిటి అని చెప్పి వాళ్ళందరూ ఆ ఖాళీగా వస్తున్నటువంటి రథాన్ని చూచి, సుమంత్రుల వారిని చూచి రాముణ్ణి విడిచి వచ్చేసాడు అనే విషయాన్ని వాళ్ళు ఊహించుకుంటూ ఎక్కడయ్యా రాముడు, ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఆ రథం దగ్గరికి పరిగెడుతూ ఉన్నారు. తేషాం శశంస గంగాయాం అహమాపృచ్ఛ రాఘవం అనుజ్ఞాతో నివృత్తోస్మి ధార్మికేణ మహాత్మన. ఈ విధంగా వాళ్ళందరూ అడుగుతూ ఉంటే వారికి సమాధానం చెప్పలేక, సమాధానం చెప్పలేకుండా ఉండలేక సుమంత్రుల వారు మథనపడుతూనే సరిగా చెప్పక తప్పదు అనుకున్నవాడై, అహం గంగాయాం రాఘవం ఆపృచ్ఛ, నేను గంగానదీ తీరంలో రాముడి యొక్క అనుజ్ఞని పొంది రాముడి ఇంకా నన్ను వెళ్ళిరమ్మని చెప్పేటప్పటికీ ధార్మికేణ మహాత్మన అనుజ్ఞాత, ధర్మం తెలిసినటువంటి వాడైన ఆ మహాత్ముడైనటువంటి బుద్ధిశాలి అయినటువంటి వాడైన రాముడు నాకు ఆ గంగానది తీరంలో అనుజ్ఞ ఇచ్చాడు, ఇంకా వెళ్ళిరమ్మని. అలాగ రాముని యొక్క అనుజ్ఞ పొందినటువంటి నేను నివృత్త అస్మి, రాముణ్ణి ఆ గంగా తీరంలోనే విడిచిపెట్టి నేను వెనక్కి తిరిగి వచ్చేశాను. ఇంకా చెప్పాలంటే గంగాయాం అని ఇక్కడ అంటున్నాడు. గంగాయాం అంటే గంగలో అని అర్థం. గంగలో అంటే ఆ గంగానది తీరం నుండి సుమంత్రుడు వారు వచ్చేశాడు, రాముడేమో గంగానదిలోకి అలా వెళ్ళిపోయాడు, అందుకనే గంగాయాహం నివృత్తోస్మి, ఆ గంగలో ఉండి నేను వెనక్కి తిరిగి వచ్చేశాను అని అంటున్నాడు. అని తేషాం శశంస వారందరికీ కూడా చాలా బాధతోటి తాను తిరిగి వచ్చినటువంటి విషయాన్ని, రాముడు గంగానదిని దాటి వెళ్ళినటువంటి విషయాన్ని తెలియజేసేశాడు. రాముడు గంగానదిని దాటి వెళ్ళాడు అంటే అరణ్యంలోకి పూర్తిగా ప్రవేశించేశాడు కావున ఇంకా తిరిగి రాడనే విషయం కూడా సుమంత్రుల వారు వీరందరికీ తెలియజేశారు. ఇంకా అప్పుడు తేతీర్ణ ఇతి విజ్ఞాయ బాష్పూర్ణ ముఖా జనా అహోధికి నిశ్వస్య హారామేతి చుక్రుషు. ఇంకా అప్పుడు తే తీర్ణాహ, ఆ సీతారామ లక్ష్మణులు తీర్ణాహ గంగానదిని దాటి వెళ్ళిపోయారు అనే విషయాన్ని తెలుసుకుని ఇది విజ్ఞాయ జనాహ, అయోధ్యాపుర ప్రజలందరూ కూడా బాష్పూర్ణ ముఖాహ, కన్నీళ్లతో నిండినటువంటి ముఖము కలిగిన వాళ్ళు, కేవలము కళ్ళలోనే కాదు వాళ్ళ ముఖము నిండా కన్నీరేట, అలా కన్నీళ్లతో తడిసినటువంటి ముఖములు కలిగినటువంటి వాళ్ళై అహోధిక్ అయ్యయ్యో చిచ్చి ఏమిటి ఈ పరిస్థితి, ఇది నిష్పస్య ఏమిటి మన పరిస్థితి, రాముడికి దూరం అయిపోయాము అంటే ఎందుకు ఈ బ్రతుకులు అనుకుంటూ వారికి వారే చీకొట్టుకుంటూ హారామ ఇది చుక్రోష, అయ్యో రామచంద్ర ఎంత పనయిందయ్యా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావా అని చెప్పి వాళ్ళందరూ కూడా తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. వారందరి బాధను చూస్తూ సుమంత్రుల వారు మరింతగా బాధపడుతూ ఉన్నారు. శుశ్రావచ వచస్తేషాం మృందం మృందంచ తిష్టతాం హతాస్మ ఖలు యేనేహ పశ్యామ ఇతి రాఘవం. ఇంకా అనుకుంటున్నారు బృందం మృందంచ, గుంపులు గుంపులుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని, తిష్టతాం తేషాం, గుంపులు గుంపులుగా చేరి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలను సుమంత్రుల వారు వింటూ ఉన్నారు. ఏ వయం, ఇంతకుముందు రాముడు పెరిగినటువంటి, రాముడు తిరిగినటువంటి ఈ అయోధ్యా నగరంలో మనం కూడా ఉండి రామునితో పాటు సహవాసంగా ఉండి ఈ ప్రాంతంలో ఉండి ఎంతో అదృష్టవంతులుగా భావించినటువంటి మనము
ఇహ ఇక్కడ రాఘవం నపశ్యామహ, ఇయో ఈ సుమంత్రుడు వారు వచ్చినటువంటి రథంలో, అంటే ఈ అయోధ్య నగరంలో కానీ అది ఎటు అవకాశం లేదు, రాముడు వెళ్ళిపోయాడు కావున పోనీ, ఈ సుమంత్రుడు వారేమైనా తీసుకువస్తాడేమో అనుకుంటే సుమంత్రుడు వచ్చినటువంటి ఈ రథంలో కూడా రాఘవం నపశ్యామహ, రాముడిని చూడలేకపోతున్నాము, అంటే రాముడిని మనం కోల్పోయినట్లే అనుకుంటూ, ఇతి తేవయం, ఈ విధంగా పూర్వం అదృష్టవంతులుగా ఉన్నాము అని భావించి రాముడితో గడిపినటువంటి మనము ఇప్పుడు ఆ రాముణ్ణి కోల్పోయాము అంటే మనము తేవయం హతాస్మఖలు, ఎంత దురదృష్టవంతులము, మనమంతా కూడా హతులైపోయినట్లే, జీవోచ్ఛవాలుగా జీవిస్తున్నట్లే, ఎందుకంటే మన ప్రాణప్రదమైనటువంటి రాముడు మనకు దూరమైన తర్వాత ఈ జీవితములెందుకు అని అయోధ్యాపుర ప్రజలందరూ కూడా సుమంత్రుల వారిని చూస్తూ, ఆ రథాన్ని చూస్తూ, తమ గురించి తాము బాధపడుతూ, రాముడితో తమకు ఉన్నటువంటి అనుబంధాన్ని తలుచుకుంటూ, పూర్వపు అదృష్టాన్ని ఇప్పుడు ఉన్నటువంటి దురదృష్టాన్ని తలుచుకుంటూ ఉన్నారు. అంటే ఒకసారి అదృష్టము కానివ్వండి, లేకపోతే సంపద కానివ్వండి, సుఖము కానివ్వండి, అనుకూలమైనటువంటి పరిస్థితులను కానివ్వండి, పూర్తిగా ఆస్వాదించి ఆనందించి ఆ తరువాత కష్టములను కానీ దురదృష్టాన్ని కానీ వీటిని పొందాలి అంటే, పొందవలసి వస్తే అది చాలా క్లిష్టంగా ఉంటుంది. అంతకు మించినటువంటి నరకం వేరే ఒకటి ఉండదు. అందుకనే వీరందరూ కూడా అంటున్నారు, తేవయం, అటువంటి మనము ఇప్పుడు హతాస్మ, ఇప్పుడు మనందరము కూడా పోయినట్లే, మనందరం మన ప్రాణములన్నీ కూడా పోయినట్లే, మనం జీవించి ఉన్న జీవోత్సవములతో సమానము అని అనుకుంటూ రాముడి గురించే తలుసుకుంటూ, దానయజ్ఞ వివాహేషు సమాజేషు మహత్సుచ నద్రక్ష్యామ పునర్జాతు ధార్మికం రామమంతరా. ఎందుకని రాముడి గురించి అంతగా వీరు పరితపించవలసిన అవసరం ఏమున్నది అని అంటే, ఎవరైతే సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు అన్ని పరిస్థితుల్లో కూడా మనలను వెన్నుండి నడిపిస్తారో, మనకు అండదండలతో ఉంటారో, వారు కనుక దూరమైతే ఆ వియోగాన్ని ఎవరూ కూడా భరించలేరు. వారు తండ్రి అయినా తల్లి అయినా భర్త అయినా తమ్ముడైనా ఎవరైనా సరే, మనకు ఆదరించినటువంటి వారైనా ఎవరైనా సరే దూరమయ్యారు అంటే ఆ వియోగ దుఃఖాన్ని భరించడం చాలా కష్టం. మరి రాముడు అయోధ్య నగరంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడు ప్రజల కోసం? ఎందుకని ప్రజలకు ఇంతటి ఆదరణ, ఇంతటి అనుబంధము అంటే దానికి చెబుతున్నాడు, దానయజ్ఞ వివాహేషు సమాజేషు మహత్సుచ నద్రక్ష్యామ పునర్జాతు ధార్మికం రామమంతర. దానములంటే ఎక్కడైనా దానం జరుగుతూ ఉంటే రాముడు అక్కడికి వెళ్ళేవాడు, వెళ్ళి ఆ దానమును సవ్యంగా జరిగే విధంగా చేయించేవారట. అంటే దానం కానీ యజ్ఞం కానీ వివాహం కానీ ఇవి జరుగుతూ ఉంటే అక్కడికి రామచంద్రుడు స్వయంగానే తాను వెళ్ళి ఆ దానము యజ్ఞము వివాహములు ఇవన్నీ కూడా సక్రమంగా సజావుగా యథావిధిగా జరిగే విధంగా చేసేవాడు, దగ్గర ఉండి వాటినన్నింటినీ కూడా జరిపించేవారట. మహత్సు సమాజేషుచ, ఎక్కడైనా 10 మంది కూడి, ఎక్కువ మంది కూడి సభగాని ఏర్పాటు చేస్తే ఆ సభ దగ్గరికి వెళ్ళి ఆ సభలో చెప్పవలసినటువంటి మంచి మాటలను, ధర్మములను, అలాగే వారికి కావలసినటువంటి మాటలను అన్నీ కూడా ఉత్సవంలో సదస్సుల్లో పాల్గొనేవాడు. మరి వాటన్నింటిలోనూ కూడా ధార్మికం, ఇక ఇప్పుడు ఆ జరిగేటటువంటి, ఇక పైన జరిగేటటువంటి ఉత్సవములలో కానీ దాన యజ్ఞ వివాహములలో కానీ ధార్మికుడైనటువంటి ధర్మాత్ముడైన రాముడిని పునః జాతు నద్రక్ష్యామ, ఇక పైన మనం రాముడిని చూడలేం కదా, అవన్నీ కూడా రాముడు ఉండటం వల్ల ఎంతో కళతోటి, ఎంతో సందడిగా, ఎంతో సక్రమంగా, యథావిధిగా నిర్వహించబడినటువంటి ఆ కార్యక్రమములన్నీ కూడా ఇక పైన రాముడు లేకపోవటం వల్ల వెలవెలబోతాయి. అసలు అటువంటి ఉత్సవములు ఏమైనా ఇకపైనా జరుగుతాయో జరగవో కూడా సందేహమే, దాదాపు జరగకపోవచ్చు ఇంకా ఉత్సవములేవి అని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరైనా దానం చేస్తూ ఉంటే కనుక రాముడు అక్కడికి వెళ్ళి దానం అనేది ఏ విధంగా చెయ్యాలి, ఎటువంటి దానాన్ని చెయ్యాలి, ఎవరికి దానాన్ని చెయ్యాలి అని చెప్పిన విషయాలన్నీ కూడా చక్కగా కూలంకషంగా పరిశీలించి ఆ దానం సవ్యంగా జరిగే విధంగా చేసేవాడు. ఇక్కడ
సాత్విక దానము, రాజస దానము, తామస దానము అని చెప్పంటూ, అంటే పరమాత్మ ప్రీతి కోసము అని చెప్పి, మనం ఏదైనా చక్కటి ప్రదేశంలో యోగ్యుడైనటువంటి వాడికి సరైనటువంటి కాలంలో ఇచ్చేటటువంటి దేశకాల పాత్రలను ఎరిగి ఇచ్చేటటువంటి దానం ఏదైతే ఉందో దాన్ని సాత్విక దానము అని చెప్పి అన్నారు. రాజస దానం అన్నారు రెండవది, అది ఇతరుల కోసము అని చెప్పి దాంభికం కోసం ఇచ్చేటటువంటిది దానాన్ని రాజస దానము అన్నారు. ఇక తామస దానము అంటే తప్పదు కాబట్టి బాధపడుతునో లేకపోతే మాట పడవలసి వస్తుందోనో అలా చేసినటువంటి దానాన్ని తామస దానము అని ఈ విధంగా చెప్పారు. కావున ఎక్కడైనా దానం ఎవరైనా దానం చేస్తూ ఉంటే రాముడు అక్కడ దగ్గరికి వెళ్ళి సాత్విక దానంగా దాన్ని చేసి చక్కగా ఆ దాన కార్యక్రమాన్ని నిర్వర్తింపజేసేవాడు. ఎవరైనా యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఆ యజ్ఞంలో పాటించవలసినటువంటి నియమములు, యజ్ఞములకు కావలసినటువంటి సంభారములని కూడా అన్నింటినీ రామచంద్రమూర్తి సమకూర్చి ఆ యజ్ఞం చక్కగా సక్రమంగా జరిగే విధంగా చేసేవాడు. అలాగే ఎవరైనా వివాహం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ వివాహము యొక్క గొప్పతనము, వివాహ బంధము యొక్క ఆ శాశ్వతత్వం వాటన్నిటినీ కూడా చక్కగా బోధించి కన్యాదానము, వివాహము వాటిని సవ్యంగా జరిగే విధంగా రామచంద్రమూర్తి దగ్గర ఉండి జరిపించేవారట. ఇలాగా రాముడు ప్రతి చోట కూడా అన్నింటి అందరియందు కూడా అందరి విషయంలోనూ రాముడు ఇలా వ్యవహరిస్తూ ఉండేవాడు. అలాగే సభలలో ఏవైనా అందరూ కూడినప్పుడు ఏవి అవసరమైనవో వాటిని మాట్లాడుతూ వాళ్ళందరినీ ప్రేరేపించేవాడు. ఇలాగా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కృత్యాకరణము, అకృత్యకరణము అని రెండు దోషములు సహజంగా వస్తూ ఉంటాయట. ఏమిటి కృత్యాకరణము అంటే చేయవలసినటువంటి పనులను చేయకపోవటము కృత్య అకరణము అని చెప్పి, అని అకృత్యకరణము అంటే చేయకూడనటువంటి పనులను చేయటం ఏదైతే ఉన్నదో దాన్ని అకృత్యకరణము అని అనే దోషములు చెప్పారు. ఈ విధంగా కృత్యాకరణము, అకృత్యకరణము అనే రెండు దోషములు సహజంగా ఎటువంటి కార్యంలోనైనా సరే, ఏ పనిలోనైనా సంభవించేటటువంటి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉన్నది. అందుకని రాముడు ఆయా మహాకార్యములు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి చేయకూడనటువంటి వాటిని వేటిని చేయనిచ్చేవాడు కాదు, చేయవలసినటువంటి వాటిని దేన్ని కూడా మరచిపోకుండా అన్నింటినీ కూడా చేయటానికి ప్రేరేపించేవాడు. అంటే యథావిధిగా, యథాశాస్త్రంగా అన్ని కార్యక్రమములను కూడా, ధార్మికమైన ఆధ్యాత్మికమైనటువంటి ఈ వైవాహికమైనటువంటి కార్యక్రమములు అన్నింటినీ కూడా చక్కగా, ప్రజలకు సంబంధించినటువంటి సాంఘికమైనటువంటి అన్ని కార్యక్రమములలోనూ కూడా రాముడు పాల్గొని వారందరినీ కూడా ప్రేరేపించి ఆనందింపజేసేవాడు. మరి అటువంటి రాముడు ఇకపైన ఏ ఉత్సవంలో కానీ, ఏ యజ్ఞంలో కానీ, వివాహంలో కానీ ఎక్కడా మనకు కనిపించడు కదా, ఎంత దురదృష్టవంతులం మనం అని అయోధ్యాపుర ప్రజలందరూ కూడా, మరి ఆ సుమంత్రుల వారి వచ్చినటువంటి ఆ రథాన్ని చూస్తూ రథంలో రాముడు లేడు అని బాధపడుతూ అనుకుంటున్నారు. అనుకుంటూ కిం సమర్థం జనస్యాస్య కిం ప్రియం కిం సుఖావహం ఇతి రామేణ నగరం పితృవత్ పరిపాలితం. ఇంకా అంటున్నారేమిటి, అస్య జనస్య కిం సమర్థం, ఈ ప్రజలకు ఏది హితమైనది, ఏది సుఖప్రదమైనటువంటిది. అంటే చూడండి, సమర్థం అంటే హితమైనటువంటిది, ప్రియము అంటే ఇష్టమైనటువంటిది. రాముడు ప్రజలకు కేవలం ప్రియమైనటువంటిదే చేసేవాడు కాదు, ప్రజలకు హితమైనటువంటిది చేసేవాడు. హితము అంటే మరి వాళ్ళ కష్టాన్ని కలుగుతుందేమో కదా, అంటే కష్టాన్ని కలిగిస్తుందేమో కదా అంటే అలా కాదు, ప్రజలకు హితాన్ని ప్రియమును కూడా చేకూర్చే పనులే చేసేవాడు. ఎందుకంటే హితము ప్రియము రెండు లక్షణములు కలిగినటువంటి మాట లభించడమే చాలా కష్టము అంటారు. హితం మనోహారిచ దుర్లభం వచః అని, అటువంటిది హితాన్ని ప్రియాన్ని చేకూర్చేటటువంటి కార్యములను ప్రజల కోసమని ఎన్నో ఆచరించేవాడు. కిం సుఖావహం, ఏది ప్రజలకు సుఖాన్ని కలిగిస్తుంది ఇతి అని ఆలోచించి, ప్రజలకు ఏది హితాన్ని చేస్తుంది, ఏది ఆనందాన్ని కలుగజేస్తుంది, ఏది సుఖాన్ని ఇస్తుంది అని ఈ విధంగా అన్ని రకాల ఆలోచించి, రామేణ పితృవత్ నగరం పరిపాలితం, ఆ రామచంద్రమూర్తి చేత ఈ అయోధ్య నగరము తండ్రి చేత బిడ్డ పాలించబడినట్లుగా రాముడి చేత అయోధ్య నగరము పరిపాలించబడినది. అంతే కదా, తండ్రి పిల్లలు కోరినటువంటి ప్రతిదీ ఇవ్వడు,
అలా అని కోరినటువంటిది ఇవ్వకుండా కూడా ఉండడు. వేటిని ఇస్తాడు? ఏవైతే పిల్లలకు తన సంతానానికి హితాన్ని చేకూర్చుతాయో, ఏవైతే ఆనందాన్ని ఇస్తాయో, నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయో, ఏవైతే సుఖాన్ని చేకూర్చుతాయో, వాటిని తండ్రి ఆ పిల్లలు అడగకపోయినా సరే, అతను ప్రయత్నించి కష్టపడైనా సరే సాధించి ఇవ్వడానికే చూస్తాడు. అలాగే రామచంద్రమూర్తి ప్రజలందరికీ కూడా ఏమి హితమైనవో, ఏమి సుఖకరమైనవో, ఏమి ప్రియమైనవో అన్నీ తెలుసుకుని వాటినన్నింటినీ కూడా సమకూర్చేవాడు. అందుకనే అంటారు కదా, ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి స పితా పితరస్తాసాం కేవలం జన్మహేతవ అని చెప్పి. మరి అక్కడ ఉన్నటువంటి పిల్లల విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరినీ కూడా పట్టించుకునేవాడట, అందరి విషయంలోనూ అందరినీ పరిపాలించేవాడు. వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించడం, వారిని రక్షించడం, ఈ విధంగా తండ్రి చేయవలసినటువంటి సమస్తమైనటువంటి పనులను కూడా రామచంద్రమూర్తి అయోధ్యాపుర ప్రజల విషయంలో చేసేవారు. అందుకనే అంటారు అక్కడ ఆ అయోధ్యాపురంలో వారి వారి సొంత తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలము జన్మకారకులు మాత్రమే, మరి మిగతా వ్యవహారములు తండ్రిలాగా వ్యవహరిస్తూ మిగతా వ్యవహారములన్నీ కూడా పరిపాలించేటటువంటి వాడు రామచంద్రుడే. అందుకనే ఆ విధంగా ఉన్నాడు. కావుననే ప్రజలు రాముణ్ణి విడిచి ఉండలేకపోతున్నారు. రాముడు దూరమయ్యేటప్పటికీ ఇంతగా పరితపిస్తూ పరిపరి విధాలుగా బాధపడుతూ ఎంతటి దురదృష్టవంతులం అని చెప్పి అయోధ్యాపుర ప్రజలందరూ కూడా ఆ సుమంత్రుల వారి సమక్షంలో ఆ రథాన్ని చూస్తూ బాధపడుతూ ఉన్నారు. మరి ఆ తర్వాత సుమంత్రుల వారు ఎక్కడికి వెళ్ళారు? తాను రాముణ్ణి విడిచి వచ్చినటువంటి విషయాన్ని ఎవరికి తెలియజేశారు? వారి యొక్క ప్రతిస్పందన ఏమిటనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కథయిత్వా కథయిత్వా సుదుఃఖార్తః సుదుఃఖార్తః సుమంత్రేణ సుమంత్రేణ చిరం సహ చిరం సహ రామే రామే దక్షిణకూలస్థే దక్షిణకూలస్థే జగామ జగామ స్వగృహం గుహః స్వగృహం గుహః భరద్వాజాభి భరద్వాజాభి గమనం గమనం భరద్వాజ భరద్వాజాభిగమనం భరద్వాజాభిగమనం ప్రయాగేచ ప్రయాగేచ సహాసనం సహాసనం ఆగిరేః ఆగిరేః గమనం తేషాం గమనం తేషాం తత్రస్థైః తత్రస్థైః అభిలక్షితం అభిలక్షితం అనుజ్ఞాతః అనుజ్ఞాతః సుమంత్రోథ సుమంత్రోథ యోజయిత్వా యోజయిత్వా అయోత్తమాన్ అయోత్తమాన్ అయోధ్యామేవ అయోధ్యామేవ నగరీం నగరీం ప్రయయౌ ప్రయయౌ గాఢదుర్మనాః గాఢదుర్మనాః సవనాని సవనాని సుగంధీని సుగంధీని సరితశ్చ సరితశ్చ సరాంసి చ సరాంసి చ పశ్యన్ పశ్యన్ అతియయౌ శీఘ్రం అతియయౌ శీఘ్రం గ్రామాణి గ్రామాణి నగరాణి చ నగరాణి చ తతః తతః సాయాన్న సమయే సాయాన్న సమయే తృతీయేహని తృతీయేహని సారథిః సారథిః అయోధ్యాం అయోధ్యాం సమనుప్రాప్య సమనుప్రాప్య నిరానందాం నిరానందాం దదర్శః దదర్శః సశూన్యామివ సశూన్యామివ నిశ్శబ్దాం నిశ్శబ్దాం దృష్ట్వా దృష్ట్వా పరమదుర్మనాః పరమదుర్మనాః సుమంత్రః సుమంత్రః చింతయామాస చింతయామాస శోకవేగా శోకవేగా సమాహతః సమాహతః శోకవేగ సమాహతః శోకవే
సమాహత కచ్చిన్న కచ్చిన్న సగజా సాశ్వ సగజా సాశ్వ సజనా సజనా సజనాధిప సజనాధిప రామ రామ సంతాప దుఃఖేన సంతాప దుఃఖేన రామ సంతాప దుఃఖేన రామ సంతాప దుఃఖేన దగ్ధ దగ్ధ శోకాగ్నినా పురీ శోకాగ్నినా పురీ ఇతి చింతాపరః ఇతి చింతాపరః సూతః సూతః వాజిభిః వాజిభిః శీఘ్రపాతిభిః శీఘ్రపాతిభిః నగరద్వారం నగరద్వారం ఆసాద్య ఆసాద్య త్వరితః త్వరితః ప్రవివేశః ప్రవివేశః సుమంత్రం సుమంత్రం అభియాంతం తం అభియాంతం తం శతశోథ శతశోథ సహస్రశః సహస్రశః వరామః వరామః ఇతి పృచ్ఛంతః ఇతి పృచ్ఛంతః సూతం సూతం అభ్యద్రవన్నరాః అభ్యద్రవన్నరాః తేషాం శశంసా తేషాం శశంసా గంగాయాం గంగాయాం అహమాపృచ్ఛ్య రాఘవం రాఘవం అనుజ్ఞాతః అనుజ్ఞాతః నివృత్తోస్మి నివృత్తోస్మి ధార్మికేణ ధార్మికేణ మహాత్మనా మహాత్మనా తే తీర్ణాః తే తీర్ణాః ఇతి విజ్ఞాయ ఇతి విజ్ఞాయ బాష్పపూర్ణముఖాః బాష్పపూర్ణముఖాః జనాః జనాః అహోధిగితి అహోధిగితి నిష్మస్య నిష్మస్య హారామేతి చ హారామేతి చ శుక్రుషుః శుక్రుషుః శుశ్రావచః శుశ్రావచః వచస్తేషాం వచస్తేషాం వృందం వృందం చ వృందం వృందం చ తిష్ఠతాం తిష్ఠతాం హతాస్మ ఖలు హతాస్మ ఖలు యేనేహ యేనేహ పశ్యామః పశ్యామః ఇతి రాఘవం ఇతి రాఘవం దానయజ్ఞ దానయజ్ఞ వివాహేషు వివాహేషు దానయజ్ఞ వివాహేషు దానయజ్ఞ వివాహేషు సమాజేషు సమాజేషు మహత్సు చ మహత్సు చ నద్రక్ష్యామః నద్రక్ష్యామః పునర్జాతు పునర్జాతు ధార్మికం ధార్మికం రామమంతర రామమంతర కిం సమర్థం కిం సమర్థం జనస్యాస్య జనస్యాస్య కిం ప్రియం కిం ప్రియం కిం సుఖావహం కిం సుఖావహం ఇతి రామేణ రామేణ నగరం నగరం పితృవత్ పితృవత్ పరిపాలితం పరిపాలితం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్త పంచాశే సర్గే సప్త పంచాశే సర్గే చతుర్దశ శ్లోకాః చతుర్దశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం
భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం నతేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.